కొన్ని కొన్ని మాత్రం విదేశాల వల్ల మనకు మంచి జరిగింది. ఒకప్పుడు మా నాన్న షాప్లో పనిచేసే రోజుల్లో, గుమస్తాగా పనిచేసే రోజుల్లో ఆదివారం కూడా షాప్ ఉండేది. పొద్దున పూట్ల 11-12 దాకా ఉండి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాళ్ళు అన్నమాట. అదే సందర్భంలో నేను షాపుల్లో పనిచేసే రోజుల్లో కూడా అట్లాగే ఉండేది. ఆదివారం కూడా ఉండేది పొద్దున పూట్ల దాకా కూడా, అంటే మధ్యాహ్నం దాకా చేయాల్సి వచ్చేది అన్నమాట. మిగతా రోజులు అసలు ఇక లెక్కే లేదు. సెలవులు అనేది అసాధ్యమైనటువంటి, బంధులు జరిగినప్పుడు కూడా బయటికి గేట్ వేసి లోపల పనిచేసుకునేవాళ్ళం. కానీ తర్వాత అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే, చివరికి కొన్ని కొన్ని పట్టణాల్లో అయితే, మంగళగిరిలో నా బాగా గుర్తు, వేలం వేసేవాళ్ళు షాపుని. అంటే ఒకరోజు ఫ్యాన్సీ షాపులన్నీ అన్ని షాపులు మూసేయాలి వాళ్ళ లెక్క ప్రకారం. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లంచం ఇస్తే ఈ షాపులో వాళ్ళు వేలం వేసుకుని ఒక బల్క్ అమౌంట్ లంచం కిందన వాళ్ళకి ఇచ్చేటట్టయితే, వాళ్ళకి సగం ఓ పక్కన అసోసియేషన్కి సగం ఇచ్చుకునేటట్టయితే ఆ రోజున ఒక్క షాప్ తెరుచుకోవచ్చు. అప్పుడు ఎవరికి సరుకు కావాలన్నా ఆ షాప్ దగ్గరికి వెళ్ళేటట్టు ఇది నడిచేది. అంటే అంతగా వ్యాపారం అనేది చివరిదాకా చెయ్యాలనేటువంటి తపన, వ్యాపారం వస్తుంది దానివల్ల గుమస్తాలు రాత్రి పగలు పనిచేయాల్సి వచ్చేది, సఫర్ అయ్యేవాళ్ళు. ఆఫీసుల వర్కులు కూడా రేపు కూడా ఈ పని చేసుకోపో ఇట్లాంటి హడావిడి ఉండేది. తర్వాత కాలంలో లేబర్ యాక్ట్ పక్కాగా అమలు చేయడం ప్రారంభించాక పని ఒత్తిడి తగ్గడం అన్నటువంటి ప్రారంభించి, ఆదివారాలు కంపల్సరీ సెలవులు ఇట్లాగా, అలాగే టెక్ కంపెనీలు అయితే శని ఆదివారాల సెలవులు అనేక సంస్థలు ఇవి నడుస్తున్నాయి. అయితే ఈ ఇది ఇప్పుడు ఒక యూనిఫామ్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. శని ఆదివారాల సెలవులు గవర్నమెంట్ కార్యాలయాల్లో, అట్లాగే కొన్ని టెక్ కంపెనీలు ఇవ్వండి. అయితే ఇప్పుడు 3 రోజుల సెలవుల రేంజ్కి వచ్చేసింది. అది ఇంతకుముందు ఎప్పుడో చెప్పుకున్నాం, బ్రిటన్లో, జర్మనీలో, జపాన్లో చేస్తున్నారు అన్నటువంటి. ఇప్పుడు అది అమెరికాకు వచ్చేసింది. కాలిఫోర్నియాలో త్వరలో 4 రోజుల పని దినాలు, అంటే నెలలో అదే వారంలో 4 రోజులే పనిచేస్తారు, 3 రోజులు రెస్ట్ తీసుకుంటారు. ఈ 4 రోజుల్లో ఇంకో గంటన్నర ఎక్స్ట్రా పని చేస్తారు. ఇదే విధానం అక్కడికి రాబోతుంది, ఇక రేపు రాబోయే రోజులు ఇక్కడ కూడా వస్తుందేమో.